మాదిగలకు కాంగ్రెస్ సముచిత స్థానం కల్పిస్తుందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే మందుల సామె పూటకో పార్టీ మారే మోత్కుపల్లికి కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు బీసీలపై ఈటల రాజేందర్ కపట ప్రేమ చూపిస్తున్నారని సామెల్ విమర్శించారు మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ జాతికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ మధ్యకాలంలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఆ తొంగుతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అన్న నమస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జాతికి అన్యాయం చేస్తుందని చెప్పేసి సింధర్ నేత మోత్పల్ నరసింహులు అంటున్నారు నిజంగా అసలు మాజీ జాతికి అన్యాయం జరుగుతుందా మాదిగలను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కష్టదీవులను కాపాడిన పార్టీ ఆనాడే రాజ్యాంగం రాసిన నాడే బడుగు బలహీన వర్గాలకు నిమ్మిన జాతులకు రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఇలా అవసరాల కోసం రకరకాల మాట్లాడుతుం మొత్తుకులు నరసింహులు కూడా మెటల్ ఖరాబ్ అయింది ఆయనకు మెటల్ ఖరాబ్ అయ్యి ఇక రకరకాల చాలా మాట్లాడుతుంది కానీ తర్వాత మాట్లా నేను తర్వాత మందకృష్ణ కూడా మాట్లాడుతూ ఉన్నాడు మందకృష్ణ ఉద్యమకారుడు మేము గౌరవిస్తాం కానీ బీజేపీలో ఉండి కాంగ్రెస్ మీద రాయేస్తే కాంగ్రెస్ నుంచి బీజేపీ మీద వందరాలు పడతాయి ఇది గుర్తుపెట్టుకోవాలి అంటే మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రిజర్వేషన్కి సంబంధించి మాది జాతికి ఒక్క సీటు రాలేదా నిజంగా మరి రాలేదా వచ్చినా ఏంటి క్లారిటీ చెప్పేది ఈ రాష్ట్రం రెండుగా చీలిపోయిన తర్వాత ఈ రాష్ట్రము తెలంగాణ ఆంధ్ర అనేది సపరేట్ రాష్ట్రాలు అయిన తర్వాత ఇచ్చిన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ పది సంవత్సరాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ కారణం చేతనో కేసీఆర్ మోస మోసపూరిత విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేకపోయింది కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక విశాలమైన భారతదేశ వ్యాప్తంగా కూడా పడిన పార్టీ ఏదో హైదరాబాద్కో లేకపోతే ఈ తెలంగాణ సంబంధించిన పార్టీ కాదు కనుక దీని పరిణామాలు అధిష్టానము హైకమాండు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇవన్నిటి కూడా బేరు చేసుకున్నాకనే ఇస్తారు తప్ప మాదిగలకు అన్యాయం చేయాలని ఏనాడు కాంగ్రెస్ పార్టీకి లేదు రేవంత్ రెడ్డి గారికి లేదు రంగంలో పార్లమెంట్ స్థానాల్లో మాదిగలు ఎక్కువ ఉన్నారు కానీ మాదిగ జాతికి ఇస్తే గెలిచేది కానీ అక్కడ కడియం కావ్యాకిచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు దీన్ని ఎలా చూస్తారు దాన్ని కూడా కొట్టి పరేసలే తర్వాత ఈ దీని పరిణామాలు తర్వాత తెలుస్తాయి నేను దానికోసం ఎక్కువ తక్కువ మాట్లాడదాచుకోలేదు ఓవరాల్గా మాదిగ జాతి గురించి మందుల సామ్యాలు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల్లో మాదిగ జాతి నిట్టారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలబరుతు తప్పకుండా ఎవడు అడ్డం పడ్డా ఎవరి కింద పడ్డా ఎవడు ఆపిన ఆగకుండా నిండగా మాదిగలు మొత్తం కూడా కట్టగట్టుకొని రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికినరో ఇలా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మే పదమూడు పదమూడు తారీఖు నాడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలు మొత్తం కూడా కట్టగట్టుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు ఒక్క బీజేపీకి ఎవడేయ్యాడు బీఆర్ఎస్ పార్టీకి ఎవడేయ్యాడు ఎందుకంటే బీజేపీ పార్టీకి మాదిగలు అండరాని వాళ్ళు అయినరు బీఆర్ఎస్ పార్టీకి ఏనాడో దూరమైనరు అందుకోసం రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా మాదికలు మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిపితానగా మనం ఒక చివరిగా వర్గీకరణకు సంబంధించి ఒక మీరు ఒక మాదిగ బేటగా ఏం చెప్పబోతున్నారు ఇప్పటికే మందకృష్ణ ఏమో ఒకవేళ బీజేపీ సపోర్ట్గా చేసుకుంటూ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ వస్తుంది వర్గీకరణ చేస్తూ ఉంటున్నారు ఒక మాదిగ బేటగా ఈసారి సెంటర్లో ఏ పార్టీ రాబోతుంది వర్గీకరణ సంబంధించి మీ క్లారిటీ బీజేపీ ఇచ్చిన కాగితం మంద మందకృష్ణకు బీజేపీడు నేను వర్గీకరణ చేస్తానని రాసి ఇచ్చిన కాగితం చెప్పవా నాకు ప్రజల ముందు పెడవాను అని బోకర్ మాడలు దాటేసుకునే మాటలు బీజేపీ చేస్తే అదే మంది గలం అండరా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియాలో వాడు గుర్రం మీద గుర్రం మీద పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగుతుంటే నర మీదగా నరికి చంపారు ఈ వ్యవస్థ ఎవడు బీజేపీ సర్కార్ పిల్లలు తెల్లగుంటే ఓర్వలేక నాశనం చేశారు ఇలా బీజేపీ అనే ఏం బేర మనం ఎవరు మంద కృష్ణ మనకి జనరల్గా అది ఆ ఉద్యమం ఆటోమేటిక్ ఉండు ఎంతో బతుండ మంచిగా చేస్తుండ్రు ఉద్యమకారుడుగా మేము గౌరవిస్తాం కానీ బీజేపీలో ఉండి బీజేపీలో ఉండి మాదిగలు బీజేపీకి అది ఎవ్వడు కుక్క బిల్లు కూడా మాదలేరు ఎవ్వడేడు బీజేపీకి మాదిగలు అది అంటరాంది దళితులకి అండరాంది బడుగు బడుగు బలగ వర్గాలకు అండరాంది ఎవడు చేస్తారా దాన్ని బీజేపీ కూడా లెక్కలు పెట్టుకుంటారు దళితులు ఎత్తి పదే పెట్టుకోరు ఎవడు ఏడు కూడా ఓటు మీరు బోడుపుల్లో ఉంటున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో చివరిగా ఇక్కడ మీ మీరు కానీ మీ యొక్క అనుచరు వర్గం కానీ ఇక్కడ ఉన్నటువంటి సునిత సునీత మహేందర్ రెడ్డి గారికి ఎటువంటి సపోర్ట్ చేయబోతున్నారు ఇలా క్యాంపెయిన్ వీడంతా చిల్లరగాడు ఇంకో లేడా ఎవడు ఇటర్ అయ్యారు వారదా వేస్ట్ కాడలేడు ఇక పోకర్ పోకరు లేడు నమ్మక ద్రోహి కారణం ఏంటంటే నటరా నడరా నేను బీసీని నేను బీసీని నేను బలహీన వర్గాల శక్తి ఎక్కడ బలహీన వర్గాల శక్తి ఎవరికి ఇచ్చావో చెప్పు నువ్వు నీ బిడ్డని ఎడకే ఇస్తే నీ అల్లుని ఎడకే నీ నీ అల్లు నీ అల్లుండి రెడ్డిగా చేసుకుంటవి ఆ నీటి నీరు అలానా నీ భార్య రెడ్డి అయినా ఇక నువ్వు ఎట్లా బీసీవాయితీ చెప్పు పేదలంటే నీకు ఇష్టం లేదు నీ ఇంటికి రానియావు పేదలని గడప దొక్కనియావు ఒక పేద ఏదో నైదే అనుకుంటావు కేసీఆర్కు నేనే కేసీఆర్ తర్వాత నేనే మురిసినావు ఎక్కడ మురిపోయిన ఇది అందుకని మరి రెండు వేల ఇరవై మూడు తిరితారు ఆడ ఈడ తా తరితలవడు ఆడే ఈడ ఎందుకు వేస్తారు ఓట్లు ఈడ ఖచ్చితంగా సునీత మహేందర్ రెడ్డి ఆమె రెండుసార్లు జిల్లా పరిషత్ చేసి చైర్మన్ చేసింది ఇక్కడ ప్రజలతో సంబంధాలు ఉన్నాయి ఖచ్చితంగా మల్కాద్గిరిలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండ గెలుస్తుంది థ్యాంక్ యూ సార్ చూస్తున్నాం కదా ఖచ్చితంగా మాదిగ జాతికి సంబంధించి మోత్కపాల్ నర్సింహులు చేసింది ఏం లేదు కానీ తను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో జాతికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఈ మధ్య కాలంలో